हेलो फ्रेंड्स, वेलकम टू झान्सी किचन ऐडिया। इष्टपड़े वारु दानी तो ए रेसिपी चेसना कूडा इष्टंगाने तिंटारु। अयिते चाला रकाल मामुड़ पंडु मनकि केवलं वेसवि कालंलोने दोरुकुतायि। कानी सम्मर तर्वात कूडा मामुड़ पंडु टेस्ट नि एंजॉय चेयालि अनि अनुकुंटे इप्पुडु नेनु चेयबोये मैंगो जाम रेसिपीनि जाग्रत्तगा फॉलो अय्यि मीरु कूडा टेस्टी टेस्टी जाम नि इंट्लोने तयारु चेसुकोवच्चु। प्रोसेस स्टार्ट चेसे मुंदु मीरु गानी मा चैनल की फस्ट टाइम वच्चुंटे प्लीज सब्सक्राइब टू मा चैनल, अलागे पक्कने उन्न बेल सिंबल नि क्लिक चेयडं मर्चिपोकंडि। मुंदुगा रेंडु बागा पंडिन मामुडि पळ्ळु तीसुकोनि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। इक्कड नेनु चूपिंचिन विधंगा पील तीसुकोकुंडा लोपल नुंचि अयिना कट चेसुकोवच्चु, लेदंटे ముందుగానే పీల్ తీసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నాను। మీకు అవైలబుల్ గా ఉన్న ఏ మామిడి పళ్ళైనా మీరు తీసుకోవచ్చు। కాకపోతే మీరు తీసుకునే మామిడి పండులో పీచు తక్కువగా ఉండేలా చూసుకోవాలి। ఎందుకంటే పీచు ఉన్న మామిడి పండుతో జామ్ చేస్తే ఆ జామ్ని తినేటప్పుడు పీచు పళ్ళకి అడ్డుపడి చిరాగ్గా అనిపిస్తుంది। ఇప్పుడు ఈ మ్యాంగో పీసెస్ ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి। మీ దగ్గర ఎలక్ట్రానిక్ బ్లెండర్ ఉంటే దాంతో అయినా కూడా ఈ మ్యాంగో పీసెస్ ని బ్లెండ్ చేసుకోవచ్చు। గ్రైండ్ చేసుకున్న ఈ మ్యాంగో పేస్ట్ ని ఒక పాన్ లో వేసుకోవాలి। దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలి। ఇలా ఈ మ్యాంగో పేస్ట్ ఒక గరిటెతో తిప్పుతూ ఉండాలి। ఇలా కొద్ది సేపు ఉడికిన తర్వాత ఈ మ్యాంగో పేస్ట్ కలర్ కొంచెం డార్క్ గా మారుతుంది। ఇప్పుడు 125 గ్రాముల షుగర్ ని ఈ మ్యాంగో పేస్ట్ కి యాడ్ చేసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు కంటిన్యూస్ గా తిప్పుతూనే ఉండాలి। నేను తీసుకున్న మామిడి పళ్ళు చాలా స్వీట్ గా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేసుకున్నాను। మీరు తీసుకునే మామిడి పళ్ళ టేస్ట్ ని బట్టి షుగర్ ఎంత యాడ్ చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోండి। ఇలా షుగర్ అంత కరిగిన తర్వాత ఒక హాఫ్ పీస్ నిమ్మకాయ జ్యూస్ ని ఇందులో పిండుకోవాలి। ఈ నిమ్మకాయ జ్యూస్ ప్రిజర్వేటివ్ లా పనిచేస్తుంది। ఇలా మరికొద్ది సేపు ఈ మ్యాంగో పేస్ట్ ని స్టవ్ పై ఉంచుకుంటే జామ్ రెడీ అయిపోతుంది। జామ్ రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా కొద్దిగా పాన్ లోని జామ్ తీసుకుని ఒక ప్లేట్ పై వేసుకోవాలి। ప్లేట్ ని పక్కకి వంచితే జామ్ జారిపోకుండా ఉండాలి। ఇప్పుడు రెడీ అయిన ఈ జామ్ చల్లారిన తర్వాత ఒక శుభ్రమైన తడి లేని కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి। గ్లాస్ కంటైనర్ అయితే ఇంకా మంచిది। ఈ జామ్ ని ఫ్రిజ్ లో పెట్టుకుంటే దాదాపుగా 3 నెలల వరకు పాడవకుండా ఉంటుంది। ఈ జామ్ ని బ్రెడ్ పైన పెట్టుకొని శాండ్విచ్ లా తినొచ్చు, లేదంటే చపాతీలపై వేసుకొని స్వీట్ రోల్ లా అయినా తినవచ్చు। సో ఇలా ఇంట్లోనే మ్యాంగో జామ్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి। ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్యూ।